పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బస్సీ దవాఖానాను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని గోల్నాకా డివిజన్ లో ఏర్పాటు చేసిన బస్సీ దవాఖానాను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాకా డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సీ దవాఖానాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రత్యేక వైద్యశాలలో 52 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మెరుగైన చికిత్సలు అందే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ దేశంలో అత్యధికులు ఎదుర్కొంటున్న బీపీ షుగర్ తో పాటు అన్ని రకాల మందులను దవాఖానలో పొందవచ్చని చెప్పారు. వైద్యం ఖరీదు అవుతున్న సమయంలో బస్తీలలో నివసించే పేద ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చిన వైద్యశాలలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బస్తీ హాస్పిటల్ పెడితే ఆ లొకాలిటీలలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఒక విప్లవాత్మకమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ ఇప్పటికీ దాదాపు 226 బస్తీ దవాఖానలు ఓపెన్ అయినాయి. ఈరోజు దానికి యాడ్గా ఒక 32 హాస్పిటల్స్ మళ్ళీ ఇవాళ ఓపెన్స్ ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యము 350 హాస్పిటల్స్ ఇవి. చాలా చోట్లలో మేము అంటే నేను కూడా ఒక ఏరియాకి ఎమ్మెల్యేను, అక్కడ లోకల్ పీపుల్స్ అంతా పిలిచి అడగడం జరిగింది, ఏంది బెనిఫిట్ ఏముంది ఎట్లా ఉన్నదని చెప్తే వాళ్ళు సొంతగా చెప్తా ఉన్నారు, ఫీవరే కానీ బ్లడ్ టెస్ట్లే కానీ ఈవెన్ ఎక్స్రే స్కానింగ్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి టెస్ట్లు అని. బయటికి పోయే ఒక డాక్టర్ను ఏదన్నా జ్వరం లేకుంటే కోల్డ్ ఎఫెక్ట్ అయిందని చెప్పి టెస్ట్ చేపించుకుంటే ఇవాళ 200 రూపాయలు ఛార్జెస్ తీసుకుంటా ఉన్నారు. అవన్నీ ఏం లేకుంటే ఇక్కడ టెస్టింగ్లే కాకుండా ఈవెన్ స్కానింగ్ ఎక్స్రేలు ఇవన్నీతో పాటు మెడికల్ కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ హాస్పిటల్ని ఇక్కడ లోకల్ పీపుల్స్ కూడా ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాళ్ళందరూ కూడా దీని బెనిఫిట్స్ పొందాలి. ప్రభుత్వం 100,000 అయితే అదిలో పెట్టుకొని ఇవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని యూజ్ చేసి దాన్ని లబ్ధి పొందితే ఆ రోజు దానికి స్వార్థకత లభిస్తూ ఉంటుంది. వారితో పాటు ముందు వాళ్ళే ఈ పేద వర్గాలు అని కాకుండా ఎప్పుడైనా మనం కూడా ఈ హాస్పిటల్ విజిట్ చేసి ఈవెన్ బీపీ చెకప్స్ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ మనం కూడా చేసుకుంటామంటే మిగతా పీపుల్స్కి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాము. మీరందరూ కూడా ఈవెన్ మీ ప్రెస్ కూడా నేను పోయిన తర్వాత కొద్దిగా బీపీ ఇవన్నీ చెక్ చేయించుకోండి, ఎవరికైనా వీలైతే బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకోండి. మనం చూసి ఇంకో వేరే పబ్లిక్ ఇన్స్పిరేషన్గా తీసుకొని దాన్ని వాడకాన్ని తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ అయితే 226 ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఇవాళ 32 హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యం 350, ఖచ్చితంగా 350 హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ సేవలు అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. మెడికల్స్ కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నారు. దీంట్లో ట్యాబ్లెట్స్ కానీ ఇతరత్ర ఇంకేదైనా మెడిసిన్ కూడా ఇంజెక్షన్ ఇవాళ ఇంకోటి ఈ సెంటర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో చాలా భయం పెడతా ఉన్నారు అంటే ఇతరత్ర ఇప్పటికీ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కాకుండా ఇంకా సీరియస్ ఉంది, సౌత్ ఆఫ్రికా అక్కడ ఇక్కడ అంతా వేరే విధంగా ఉన్నాయి అని చెప్పిన అటువంటి భయాలు ఏం మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకునే అవసరం లేదు. హైదరాబాద్ కూడా అటువంటి ఏం కేసెస్ లేవు. కానీ మన జాగ్రత్తలు మనం ఉంటే మాత్రము మన ఫ్యామిలీకి అండగా నిలబడవలసిన వాళ్ళం మనం. మన పైన గురుతరమైన బాధ్యత ఉంటుంది, మన కుటుంబానికి పోషణకర్తలు మనమే. వాళ్ళందరూ కూడా దీనికి అంటే నెగ్లిజెన్స్ చేయకుండా మాస్క్ ఇవన్నీ వాడి మీరు అడగగలరు మళ్ళీ మీరెందుకు పెట్టుకోలేదని ఇవన్నీ పెట్టారు. కాలు కూర్చోని నేను కూడా మాస్క్ పెట్టుకుంటా, నేను కూడా దీని బాధితున్నా. ఒకసారి కోవిడ్ బారిన నేను కూడా పడ్డా, అపోలో హాస్పిటల్ అడ్మిట్ కూడా అయినట్టు. కానీ ఇవన్నీ యూజ్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ మీకు మాకు మన కుటుంబ సభ్యులకు కూడా మంచిదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, ఆరోగ్య శాఖలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చి మన హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగింది. మా అంబర్పేట కాన్స్టిట్యూన్సీలో కామ్గార్ నగర్లో ఈరోజు మన గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మాకు అంబర్పేట కాన్స్టిట్యూన్సీలో 7 బస్తీ దవాఖానలు ఉన్నాయి. ప్రతి బస్తీ దవాఖానలో బీద పేద ప్రజలు వచ్చి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒక్కొక్క బస్తీ దవాఖానలో 70-80 మంది పేషెంట్లు రోజు రావడం జరుగుతుంది. దీంతో వాళ్లకు చాలా ఖర్చు మిగిలిపోవడమే కాకుండా ఆరోగ్యము వాళ్ళ ఇంటి వద్ద చూసుకోవడం జరుగుతుంది.
ఈ బస్తీ దవాఖానలో ఒక మెడికల్ ఆఫీసరు, సపోర్టింగ్ స్టాఫ్, తర్వాత మెడిసిన్స్, ఆ తర్వాత ట్రీట్మెంట్కి జరిగిన కావాల్సిన అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. ఇంకా రెండు మూడు బస్తీ దవాఖానలు మా అంబర్పేట కాన్స్టిట్యూన్సీలో ఓపెన్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ప్రభుత్వం సహకరిస్తున్నందుకు మేమందరం కూడా మా అంబర్పేట కాన్స్టిట్యూన్సీ తరఫున ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు పద్మనాభ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ తర్వాత ఈ కొత్తగా 4000 పల్లె దవాఖానలు కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి నిశ్చయం చేసుకున్నారు. దాంతో ప్రతి గ్రామానికి కూడా వైద్య సౌకర్యాలు ఏర్పడటం జరుగుతుంది. దీనికి అందరికీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.